హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఉదయం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటనలో రావత్తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉండడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం నీలగిరి జిల్లా కూనూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే సూలూర్ ఎయిర్బస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికి కూనూరు సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో రావత్తో పాటు మొత్తం 9 మంది ప్రయాణికులు ఉండగా ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వారు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టంగా మారింది. మృతదేహాలను వెల్డింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే హెలికాప్టర్లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి ఏమిటనే దానిపై ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో దీనిపై ప్రకటన చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన నేరుగా ఢిల్లీలోని బిపిన్ రావత్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బిపిన్ రావత్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారనే వార్తలు కూడా వచ్చాయి. మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లు వార్తలు వచ్చినా రావత్ పరిస్థితి ఏమిటన్న దానిపై అధికారిక వర్గాలు స్పందించలేదు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.